పని మొదలు పెడదామా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా? అక్కస్లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు. నేను అడవికి వచ్చి ఆడుకునే టైప్. మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తాయి. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కొంచెం మెల్లగా భయ్యా, ఆవేశం ఎందుకు భయ్యా చెప్పు. సినిమాతో అమ్మతోడు పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటా. సినిమా థియేటర్ లో చిప్పేయకండి సీట్లు ప్లీజ్. ఎనకొట్టుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఇంకోటి ఎలా వద్దు అయ్యా, నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాం పదండి. చేసాం సార్, క్రేజీగానే చేసాం. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. అదే భయ్యా, మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ఏ రోజు సినిమా హిట్ అవుతానో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. లాస్ట్ గా ఎందు భయ్యా, ఏదో పూర్ణకళ వస్తున్నట్టు అర్చేస్తున్నారు. ఏం జరిగింది అక్కడ? సినిమా బ్లాక్ బస్టర్ ఆగస్ట్ 25th ఇండియా షేక్ అవుతుంది. ఎందుకు భయ్యా మనకి హడావుడి? సినిమా హిట్ అయిన తర్వాత మాటతో బాగుంటుంది. ముందే చెప్పామనుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. దూకుల్లో మహేష్ బాబు 10% చూసారు, ఆగలు 100% చూస్తారు. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారు మహేష్ బాబు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ భయ్యా చూసాం, సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా. మామూలు హిట్ అవ్వలేదు. ఇండస్ట్రీ టాక్ అని బయట టాక్ అయ్యే టాక్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్ లో 2 నిమిషాలు చెప్పాను. తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. అందుకనే గురుజీ సినిమా 2 రోజులు కూడా ఆడలేదు. మరీ 2 నిమిషాలు ఒక ఏపీరు అంటే నాకు కొంచెం బాగా అనిపించలేదు. త్రివిక్ రంగర్ లైసన్ ఎక్స్పెక్ట్ కూడా లేదే. నా కొడుకు లాల్స్ ఉన్నాడు రా, ప్రభాస్ని పెట్టి బాగా తీయలేదు రా అంటారు. అమ్మో కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను. ఈ సినిమా కూడా కాన్ఫిడెంట్ ఉంది కానీ భయ్యా, అక్కడక్కడ కొంచెం మిస్టేక్ అయితే జరిగింది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి కాలర్ ఎగరేసుకుని ఇలా వాక్ చేయకపోతే మీకు ఇట్టు ఫిల్మ్ నేను ఇవ్వనయ్యా, సూపర్ ఇట్టు ఫిల్మే ఇస్తా. టూవీ ఫ్యాన్ చెప్పాలంటే ఈ సినిమాలో తమన ఓవర్ రేటింగ్ వల్లనే సినిమా దొబ్బింది భయ్యా. పక్క ఎత్తున్నాను, ఎవరికి అనిపించింది అనుకోండి కింద కామెంట్ చెప్పండి. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే. అది కరెక్టే కదా సార్, ఇప్పుడు జరిగినంత అదే ఉందన్నమాట. బట్ అది వాస్తవం కాదు, నేను అలాంటి వాటిని నమ్మను. ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది, ఖచ్చితంగా మీరు చూస్తారు. అక్కడ రామ్ చరణ్ కూడా అనిపించింది అనుకుంటా, ఇదేంటి మా నాన్నగారు ఇలా చెప్తున్నారేంటి, ఈ సినిమా కూడా అంతేనా అనుకుని. ఆఫ్ కోర్స్ ఆచార్య సినిమా అస్తమైంది అనుకోండి. చిరంజీవి గారి అభిమానులు అందరికీ ఒక్క హామీ ఇస్తున్నా, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. ఎందుకు భయ్యా, గుడ్లకి బొక్క పెట్టడానిక చూసినాం చూసినాం, చాలా చూసాం. కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది రుద్రా. ఈ సినిమా మగ్గి తీరకుండా ముందు వచ్చి ఉంటే సినిమా వేరేలా ఉన్నాను కూడా భయ్యా. కరెక్ట్ చెప్పండి, బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అంటే భయ్యా మీరు ఆడి ఫిక్స్ అయిపోయారు అంట 200 వచ్చేస్తా చెప్పేసి, అంతేనా? భారతదేశంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు నా బిడ్డకి ఈ పిక్చర్ ద్వారా వస్తాయి యాజ్ హీరోయిన్. అంటే అవునా నిజమా అనేటట్టు ఉంది తెలుసు. ఇద్దాం సార్, ఇచ్చేద్దాం. ఎన్ని అవార్డులు ఉంటే అన్ని ఖచ్చితంగా ఇచ్చేద్దాం, తప్పొద్దు పక్క. నువ్వు ఆస్కార్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ పిక్చర్. మన అవార్డులు అంటే ఒక భయ్యా, కానీ ఆస్కార్ అంతా అనేది అచ్చా బాబోయ్ దేవుడా. ఐ ఫీల్ మై దేవరా ఇస్ మోర్ దెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఐ డోంట్ కేర్. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు.